అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనసు వెనక ఒక లోతు, మనసు వెనక ఒక విస్తారత అనేది మన మనసు లోతులు నుండి మనకు తెలుస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే ఒక ఇంట్లో అబ్బాయి ఇల్లు చాలా కొందరు ఏమంటారంటే కాస్త లోతు నడక అర్థంలో ఉండేవారు చాలా విశాలంగా ఉంది అంటారు. కొందరు నడక ఏమంటారంటే విస్తారంగా ఉంది, బాగుంది, ఎంతో చాలా మంది కూర్చోవచ్చు, బాగా గడపచ్చు అని కొందరు చెప్తుంటారు. అట్లాగే ఈ గూడుకు ఉదాహరించి ఈ గూడునే చెప్పినాం. అంటే ఈ గూడుకు ఉదాహరణగా ఏర్పడింది ఈ ఇల్లే. ఈ ఇల్లుని చెప్పాం కాబట్టి మనం ఈ ఇంటి విస్తారతనైనా గుర్తిరిగాం. కానీ మన మనసులో ఎందరినో అర్థం చేసుకుంటాంటాం, అందరినీ లింకులుగా అందరినీ అర్థము అవగాహన చేత అంతా అర్థం చేసుకునే స్థితి మన దగ్గర ఉంటుంది. అలా అంతా అర్థం చేసుకునే స్థితి మన దగ్గర ఉంది అంటే లోతు విస్తారత మన లోపల ఉన్నట్టే. అందుకే మన వాళ్ళ మనసు కూడా పెద్దదిగా ఉండాలి అన్నారు. పెద్దదిగా ఉండడం అంటే ఏంటంటే విస్తారతగా ఉండడం. ఆ విస్తారతలోనే అర్థము అవగాహన చాలా లోతుగా వెళ్ళిపోతాయి. అట్లా ఒక్కొక్క అడుగులకు ఒక లోతును బట్టి విస్తారత కూడా పెరుగుతూ వస్తుంది. అలా విస్తరిస్తేనే అర్థము అవగాహన పరంగా నాలుగు రకాలకి ఇట్లా పోతుంది. లేకపోతే కొందరికి లోతు అలవరికి ఇక్కడ నడక ఏ కొద్దిపాటు నడకలో ఉండి సరస్థితి లేకపోతే లోతు ఉంటుంది. కానీ ఆ లోతులో పూర్తి సరస్థితి అనేది ఉంటేనే విస్తారత పెరుగుతూ వస్తుంది. కానీ సరస్థితిని అనుకున్నాక కొద్దిపాటే ఉందనుకోండి, కొద్ది విస్తారతే ఉంటుంది. వాళ్ళు అంతవరకే ఆలోచించగలుగుతారు, మిగతాగా నాలుగు రకాలుగా ఆలోచన స్థితి వాళ్ళ దగ్గర ఉండదు. అందుకే కొందరు అంటుంటాం ఎందుకు అంతా అర్థం చేసుకోలేవే అని అంటుంటాం. అలా అన్నామే తప్ప వాళ్ళ మనసు లోతు అనేది ఎంత ఏర్పడింది, ఆ లోతు సరస్థితి పరంగా ఎంతటి విస్తారత ఏర్పడింది, ఆ విస్తారత నడకను బట్టి ఒక అర్థము అవగాహన నడక అనేది వాళ్ళు ఎన్ని రకాలుగా అలవడుతూ పోతుంది అనేది మనము మన లోతు స్థితిగతుల మధ్య మనం లేము కాబట్టి ఎదుగుతున్న ఇక మనుషుల లోతు విస్తారత మనకు తెలియలేదు. అందుకే ఇప్పుడు ఇంతవరకు కూడా ఒక్కొక్క ఇక మనుషులో మనిషిమే అని చెప్పుకుంటున్నాము, నాకు ఒక మనసు ఉందని చెప్తున్నాము. అలా చెప్తున్నామే తప్ప నా మనసులో ఒక లోతు ఇంత ఉంది, విస్తారత ఇట్లా ఏర్పడుతూ పోయింది కాబట్టి నేను ఏది ఎంతవరకైనా కూడా పూర్తిగా అర్థం చేసుకోగలిగేటంత సమర్థత నాలో ఉంది అని కొందరు నడక చెప్పుకుంటే మనం విన్నాం. నేను ఏదైనా అర్థం చేసుకుంటా, నా దగ్గర నీకేమి ఇబ్బంది లే అని చెప్తుంటారు కొందరు. కొందరు నడక తమకు తాము కొద్ది పరిధి వరకు మాత్రమే ఉంటుంది విస్తారత. ఆ విస్తారతలో కూడా మనస్తత్వ ప్రకారంగా దారులు వాళ్ళు ఇట్లా మలుచుకు ఉంటారు. ఇంకా ఎంతవరకు అవి వినగలుగుతారే తప్ప ఆ దాన్ని ఇట్లా కాదు ఇట్లా అని లోపల తెలియవస్తున్నప్పటికీ కూడా విస్తారత లేదు కాబట్టి అంతవరకు ఆగిపోతారు. మనసుని కాస్త అట్లా విస్తరింప చేసుకుని ఇది సరైనది కాదు ఇది సరైనదని సరిదారి పడనడం ఎదుర్కొంటే అప్పుడు మళ్ళీ తిరిగి కాస్త విస్తారత పెరుగుతుంది. అప్పుడు ఊపిరి తేలికగా పీల్చుకున్నట్టు ఉంటుంది, చాలా మనసు చాలా చక్కగా విస్తారతలో ఉన్నట్టుంటుంది, కుదించుకున్నట్టుగా ఉండదు. అట్లాగా అర్థము అవగాహన పెరిగే ఇక విధాన పడనడం పెరుగుతూ పోయేటి లోతులు విస్తారతలు. అందుకే ఇప్పుడు మనం భూపర్యావరణం చూస్తే ఇంత విస్తారత నడక ప్రకారం నలుగు దిక్కుల యొక్క ప్రసార ప్రభావిత నగని బట్టి కదలాడుతుంది. అందులో ప్రతి ఒక్కరికి ఒక మనసు అన్నది ఏర్పడింది కదా, ఆ మనసు లోతు ఎంత ఉంటే విస్తారత ఎంతవరకు ఉంటే అంతవరకు మనం మనిషిగా తయారయ్యాం అర్థము అవగాహనలో. అందుకే ఇది బాహ్యార్థమని అంటాం. మొట్టమొదట అడుగడుగు అర్థచింతన నడకే అని అంటాం. అలా అడుగడుగు అర్థచింతన పరంగా కదలాలన్నప్పుడు కూడా అడుగులు ఇట్లా సాగాలి అంటే మాత్రము విస్తారత ఉండాలి కదా, లోతు ఉండాలా, లోతుకు తగ్గట్టుగా విస్తారత కూడా ఉండాలి. అలా ఉంటేనే అర్థము అవగాహన పెరుగుతూ పోతాయి, లేకపోతే అంతటితో ఆగిపోతాయి. విస్తారత లేకపోతే అంతటితో ఆగిపో. అందుకే మనసద్దమంత మనిషి అని అనుటయ్యిందే సాటి మనిషిని చూస్తూనే, అంటే ముందు నా లోతుల్లో నేను ఉంటే గమనంలో నిన్ను చూస్తేనే నా యొక్క గమనం ఎందు నీ మనసు లోతంతా గమనంలో కదులుతుంది. అప్పుడు నా మనసు యొక్క లోతు నడక పడినప్పుడు నా నీ మనసు లోతులు నా గమనంలో కదలాడుతుంటే నీకు లోతు ఇంత ఉందని, విస్తారత ఇంత ఉందని, అందులో కూడా ఒక్కొక్క రక అనుభవపూర్వక లోతు ఇంత ఉందని, ఒక రక అనుభవపూర్వక లోతు ఇట్లా కదలకుండా ఆగుతూ వచ్చిందని, ఇటువంటివి కూడా క్షుణ్ణంగా మనసు అర్థంలోంచి తేట తెల్లంగా మన గమనంలోనికి అందవస్తాయి. అందుకే ఆ తదుపరి నువ్వు ఎంతవరకు ఏది ఎంతవరకు అర్థం చేసుకుంటావా అన్నది కూడా నాకు నా గమనంలో తోయ వస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఒకరి యొక్క మనసు యొక్క లోతు యొక్క విస్తారత నిర్వహణ యొక్క నడకలు తెలియరావాలంటే మనపై మనకు గమనం అన్నది ఏర్పడాలి. అలా ఏర్పడితేనే ఆ గమనించే యొక్క స్థితిలోనే మనకు లోతు అంటే ఏంటో, లోతుగా మొదట ఆలోచన అనేది ఎలా సాగుతుందో,
ఆ తర్వాత ఆలోచన నడక నాలుగు రకాలుగా పెరుగుతూ పోవటం ఎందుకు విస్తారత అనేది ఎలా ఉంటుందో అలా గమనం గమనలోచనగా మారి ఆ గమనలోచనలో ప్రస్తుతం ఇంతవరకు సాగిన ఆలోచనా స్థితి పరణ మెదడు యొక్క పనిక్రమ నిర్వహణ నడకను చూపుతూ ఆ తర్వాత ఇంకా పూర్తిగా గమనలోచన నుంచి గమన యోచనకే వెళ్ళిపోతాం. అంటే ఇంకా మన అనుభవంలోనికే వెళ్ళిపోతాం. అప్పుడు మన అనుభవపూర్వక పరణ లోతు యొక్క విస్తారత నిర్వహణ యొక్క నడకల్లో మన యొక్క మన ఆ లోతుల్లో మన జీవన నడకలు జీవస్థితి యొక్క ప్రామాణిక నడకలు ఎట్లా జీవిస్తున్నాయో మనకు తెలుస్తాయి. అలాగా తెలియరావాలని అన్నప్పటికీ కూడా ప్రస్తుత మనము ఏ స్థితిలో ఉన్నాము అని గుర్తించడానికైనా మనం ప్రయత్నం చేయాలి కదా. అందుకే లోతు విస్తారత అనే మాటలైతే అప్పుడప్పుడు అక్కడక్కడ వింటుంటాము అందరి నోట్లో, నువ్వు చాలా లోతైన మనిషివి అని. ఇంకా కొందరు నీ మనసు చాలా చిన్నది, నీ వరకే ఆలోచిస్తావని. కొందరు నీ మనసు చాలా పెద్దది, చాలా చక్కగా ఎవరి గురించి అయినా ఆలోచించగలుగుతావు, వాళ్ళ మంచో వాళ్ళ చెడో వాళ్ళ కష్టమో వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అర్థం చేసుకుని మళ్ళీ నువ్వు సరిగ్గా తీసుకుని ఇట్లాగా ఇట్లా ఉండాలని కూడా నీకు మనసు చాలా విస్తారతగా ఉండాలా. అట్లా లేకపోతే అక్కడికక్కడికి తీసుకొని వాళ్ళ పరిస్థితులు ఎందుకు కూడా వెనకలా అర్థం చేసుకోకుండా వెంటనే అపార్థం చేసుకునే స్థితికి వచ్చేస్తావు అన్నట్లుగా మన వాళ్ళు కొందరు మాట్లాడుతుంటే మనం విన్నాం విన్నామే కానీ వాళ్ళ లోతు యొక్క విస్తారతలు గుర్తించైతే కాదు. అందుకే ముందు మనం ఎక్కడున్నామో, మన మనసు లోతు విస్తారతలు ఎక్కడున్నామో మనకు తెలిస్తే కదా సాటి మనిషి లోతు యొక్క విస్తారత నడక లో మన గమనంలో మనకు అందవస్తే వాళ్ళ స్థితిని ఎరిగి మాట్లాడతాం అన్నట్ల అనమాట. అందుకని ప్రతి ఒక్కరికి కూడా తన అనుభవపూర్వక లోతుల పరమ లోతులు విస్తారతలు అలబడుతూ పోయినాయి. ఇప్పుడు మీరు అందులోనే ఉన్నారు, అంటే మీ మనసులోనే మీరున్నారు. ఎంతవరకు అర్థం అవగాహనలో మీ మనసు కదులుతా పోతుందో, ఒక చోట ఆగకూడదు, ఇట్లా కదులుతా పోతుందో తెలియరావాలన్నప్పటికీ కూడా మీరు ఆలోచన స్థితి నుంచి గమనించే స్థితికి రావాల్సిందే.